ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఒక డూప్లెక్స్ హౌస్ అండి. చాలా నీట్ గా ఉంది, స్విమ్మింగ్ పూల్ తో ఉందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈ హౌస్ యొక్క లొకేషన్, డీటెయిల్స్, లీగాలిటీ, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఈ 4 పాయింట్స్ చెప్పి ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తానండి. ఇది ఒక డూప్లెక్స్ హౌస్ అండి, G+1 హౌస్ అనమాట. వెస్ట్ ఫేసింగ్ తో ఉన్న హౌస్, చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్, స్విమ్మింగ్ పూల్తో సహా వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ స్పేసియస్ రూమ్స్ అయితే ఉంటాయి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి బయట నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్కి, అలాగే లోపల నుంచి కూడా మనకి డూప్లెక్స్ టైప్లో స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఫస్ట్ పాయింట్ లొకేషన్ వచ్చేసరికి మనకి ఉప్పల్ అనే ఏరియాలో ఉందండి. ఉప్పల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరలో ఉన్న హౌస్ అనమాట. ఉప్పల్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌసు. అలాగే వరంగల్ హైవేకి వచ్చేసరికి, ఉప్పల్ బస్ స్టాప్కి వచ్చేసరికి మనకి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌస్ అనమాట ఇది. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట ఇది. చూడొచ్చు మనం గమనించినట్టయితే ఇది హాల్ అండి. హాల్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఇచ్చేశారు. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు. ఇది కిచెన్ ఏరియా అండి, కిచెన్. ఇది హాల్, ఇది డైనింగ్ ఏరియా అనమాట. కిచెన్ వచ్చేసరికి మనకి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. డైనింగ్ ఏరియాలో వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, మీరందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇక హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే, ఈ హౌస్ వచ్చేసరికి మనకి 169 గజాల్లో కట్టిన హౌస్ అండి. ఇది చాలా స్పేసియస్ హౌస్ అనమాట. ఒక 8 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఫ్రెండ్స్. ఇది స్విమ్మింగ్ పూల్తో సహా ఉంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాం, గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఇవ్వడం జరిగింది. 1 బెడ్రూమ్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజారూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చామన్నమాట, బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ ఉంది, చిన్న స్విమ్మింగ్ పూల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్, మున్సిపల్ వాటర్ కనెక్షన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇక ఈ హౌస్ యొక్క లీగాలిటీ విషయానికి వస్తే, LRS పే చేసిన ల్యాండ్లో అయితే కట్టడం జరిగిందండి. మున్సిపల్ పర్మిషన్తో అయితే హౌస్ కట్టడం జరిగిందనమాట. 100% క్లియర్ టైటిల్తో ఉన్న హౌస్ అండి ఇది. మీకు ఎనీ బ్యాంక్లో అయితే లోన్ వస్తుంది, లోన్తో కూడా తీసుకోవచ్చు అనమాట. మనం ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాం, గ్రౌండ్ ఫ్లోర్లోని బెడ్రూమ్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 1 crore 20 lakhs చెప్పడం జరుగుతుంది. వన్స్ అగైన్ 1 crore 20 lakhs చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. నెగోషియేషన్ అనేది ఈ హౌస్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద ఇస్తాను. వాళ్ళతో మీరు డైరెక్ట్గా సైట్ విజిట్ చేసిన తర్వాత, ఏదైతే హౌస్ డైరెక్ట్ ఫిజికల్గా చూసిన తర్వాత మీరు నెగోషియేషన్ మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక దీనికి వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్లో బాత్రూమ్ అయితే అటాచ్డ్ ఇవ్వడం జరిగింది. టైల్స్ అయితే యూజ్ చేశారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. చాలా స్పేసియస్ పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట. వాష్రూమ్ అని వచ్చేసరికి మనకి చాలా స్పేసియస్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. GHMC అప్రూవ్డ్, LRS పేడ్ అండి. 100% క్లియర్ టైటిల్ ఉంటుంది మీకు. డూప్లెక్స్ హౌస్, 169 గజాల్లో కట్టిన హౌస్, వెస్ట్ ఫేసింగ్తో ఉన్న హౌస్ అనమాట. ఇక ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే, మనం లోపల స్టెప్స్ నుంచి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి, చాలా స్పేసియస్గా ఉంటాయి. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియో ఎండ్ కాస్ట్లో వచ్చేసరికి నేను కొన్ని అర్జెంట్ సెల్ ప్రాపర్టీస్ ఇస్తాను. కింద డిస్క్రిప్షన్లో కూడా వాటి యొక్క లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా మీకు తప్పకుండా నచ్చుతాయి. ఈ వీడియో చూసిన తర్వాత వాటిపైన కూడా ఒక లుక్ చేయండి, కంపేర్ చేసి ఏదైతే మీ బడ్జెట్లో వస్తుందో, మీ బడ్జెట్ తగ్గట్టుకు వస్తుందో, లొకేషన్ వల్ల కంపేర్ చేసి తీసుకోండి. ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ అండి. ఇది వాటికి మనకి ఐరన్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఓనర్ వచ్చేసరికి మనకి దుబాయ్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఖాళీగా ఉంది, ఓనర్సే ఉన్నారండి, ఫ్యామిలీ మొత్తం దుబాయ్ షిఫ్ట్ అయిపోయారనమాట. అందుకనే అయితే ఈ హౌస్ అయితే మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే సేల్ చేస్తున్నారు. 169 గజాలు. ఇక్కడ ల్యాండెడ్ వచ్చేసరికి మనకి 75 నుంచి 80,000 పర్ స్క్వేర్ యార్డ్గా ఉందండి. దాని లెక్క ప్రకారం మనం చూసుకున్న ల్యాండ్ కాస్ట్కి వస్తుందనమాట ఇది. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. రూమ్ సైజ్ చూసుకోవచ్చు, చాలా స్పేసియస్గా ఉంది. అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. స్టోరేజ్ కోసం ర్యాక్స్ కూడా ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా మనకి గీజర్ పాయింట్, షవర్ పాయింట్, అలాగే హ్యాండ్ వాష్ సింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్
క్లిక్ చేయగానే మీకు పక్కన గంట సింబల్ వస్తుంది. గంట సింబల్ లో నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా ఎటువంటి ఉపయోగం లేదు ఫ్రెండ్స్. అది వృధా ప్యాసే అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా మనకు వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇందులో ప్రతి రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందన్నమాట. ఈ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ వాష్ సింక్ ఇచ్చారు. చాలా స్పేసెస్ అయితే ఇచ్చారు. చాలా పెద్ద వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు. రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి. 8 ఇయర్స్ ఓల్డ్ నాట్ బ్యాడ్ అనమాట. ఆల్మోస్ట్ మనకి 15-16 ఇయర్స్ ఓల్డ్ కూడా ఉంటాయి. ఇది 8 ఇయర్స్ ఓల్డ్. ఓనర్సే దగ్గరుండి మెయింటైన్ చేసుకున్నారు. ఎటువంటి రెంట్కైతే ఇవ్వలేదన్నమాట. వాళ్ళు దుబాయ్ ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారు. అందుకని వాళ్ళు సేల్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది టోటల్ టెరెస్ ఏరియా చూపించి వీడైతే ఇంతతో క్లోజ్ చేస్తానండి. ఫైనల్గా ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ అనమాట. మీరు ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ మనకి గ్లాస్ విండో ఇచ్చిందండి. చిన్న చిన్న రిపేర్స్ అయితే ఉన్నాయి. ఈ విండోస్ అయితే మనం ఏర్పాటు చేసుకోవాలి. అవి ఇరిగిపోయినాయి కాబట్టి. ఈ హౌస్ వచ్చేసరికి మనకి పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి. నార్మల్ హౌస్ అయితే కాదు, పిల్లర్స్తో స్ట్రాంగ్గా అయితే కట్టడం జరిగిందనమాట. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. చుట్టూతా మనకి హౌసెస్ ఉంటాయి. మంచి డీసెంట్ కాలనీ అనమాట. చాలా డీసెంట్ కాలనీ, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మెట్రోకి దగ్గరలో ఉంటుంది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది, నియర్ బై బస్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల మనకి సూపర్ మార్కెట్స్ ఉంటాయి, హాస్పిటల్స్ కూడా దగ్గరలో ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఏ గ్రేట్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.